బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ఉగ్ర రూపాన్ని ధరించింది పెను తుఫానుగా ఆవిర్భవించింది ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది నెల్లూరు మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరాన్ని దాటనుంది ఆ సమయంలో నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్ ఆదివారం పదకొండున్నర గంటల సమయానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో రెండు వందల పది చెన్నైకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ సాయంత్రానికి ఏపీ తీర ప్రాంతానికి మరింత చేరువ అవుతుంది ఈ నెల ఐదవ తేదీన ఉదయం నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది ప్రస్తుతం గంటకు పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది మిచాంగ్ తుఫాన్ తీరానికి సమీపిస్తున్న కొద్దీ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి బలమైన ఈదురుగాలులు వణికిస్తాయి ఇప్పటికీ ఏపీ తమిళనాడులో వర్షాలు దంచి కొడుతున్నాయి చెన్నై సహా తమిళనాడులోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తంబరం ప్రాంత ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయించింది వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించింది భారీ వర్షంలోనూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు సహాయక చర్యలను పర్యవేక్షించారు వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఏపీలో తీరానికి సమీపించక ముందే తన ప్రతాపాన్ని చూపిస్తుంది మిచాంగ్ తుఫాన్ తిరుపతిలో అతి భారీ వర్షం కురుస్తుంది తిరుమలలో కుండపోత వర్షపాతం నమోదైంది నెల్లూరు అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి శనివారం నుంచి ఏకదాటిగా ఈ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి తుఫాను తీరానికి సమీపించిన తర్వాత వర్ష తీవ్రత మరింత ఉధృతమవుతుందని వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని రెండు వందల నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది రెడ్ అలర్టును జారీ చేసింది